ముంపు ప్రాంత గ్రామాల ప్రజలను పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి। ఈ నెల 29న భద్రాచలంలో ప్రదర్శన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దన్నకు కదిలిరండి। న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు గోదావరి వరదలతో ముంపుకు గురైన గ్రామాల ప్రజలతో పాటు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న భద్రాచలంలో ప్రదర్శన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు ముంపు బాధిత ప్రాంతాల ప్రజలు వ్యక్తిగత దరఖాస్తులతో కదలి రావాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి, ముత్యాల సత్యనారాయణ, రామకృష్ణ, వైఎస్ తదితరులు పాల్గొన్నారు। వారం రోజుల క్రితం కురిసినటువంటి విస్తారమైనటువంటి ఒక వర్షాల మూలంగా గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా భద్రాచలం ఏరియాలో అనేక గ్రామాలు మునిగిపోయాయి। లక్షలాది రూపాయలు ఆస్తిని కోల్పోయారు, ఇల్లు కూలిపోయాయి, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి। వేసినటువంటి పంట భూములలో మొత్తం మేట బోసిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది। సేద్యానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది। ఇట్లాంటి స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి మాటలు చెప్పాడు తప్ప సమస్యని పరిష్కరించేటువంటి వైపు ఆలోచించలేదు। ఇంటికి 10,000 ఇస్తామనేటువంటిది ప్రకటించాడు। ఇంతవరకు దానికి సంబంధించినటువంటి చర్యల్ని ప్రభుత్వం చేపట్టి అందించినటువంటి ఒక దాఖలాలు ఎక్కడ లేనటువంటి ఒక స్థితి ఉన్నది। అందుకోసమే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ సమస్య మీద సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 29వ తారీఖున ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి। అంటే ఎవరైతే ముప్పు ప్రాంతానికి గురై ప్రతిసారి నష్టపోతున్నారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి ముప్పు లేనటువంటి ప్రాంతంలో ఇల్లు కట్టించాలి, వాళ్ళకి భూములు కల్పించాలి। నష్టపోయినటువంటి వాళ్ళకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలి। నూతనంగా గ్రామాలని నిర్మాణం చేయాలి, భూములు ఇవ్వాలి అనేటువంటి ఇంకా తదితర డిమాండ్స్ తోటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో 29వ తారీఖున ప్రభుత్వ అధికారి అయినటువంటి జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం। దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరటం అనేటువంటిది జరుగుతున్నది।